వెల్కమ్ టు సంగీత బ్లాగ్స్. ఈరోజు మనం అల్లం పచ్చడి చేసుకుందాం. సో అల్లం పచ్చడికి కావాల్సినవి అన్నీ చూపిస్తాను. అండ్ ఏంటి అని అంటే నేను నేర్చుకుంటున్నాను అనమాట. అది కూడా మా నాన్నమ్మ చెప్తూ ఉంటే మా పిన్ని నాకు హెల్ప్ చేసింది, నేను నేర్చుకుంటూ ఉన్నాను. సో ఇక్కడ వచ్చేసి నేను మెజర్మెంట్స్ కూడా చెప్తాను, నేను ఎంతెంత తీసుకున్నాను, టేస్ట్ ఎలా ఉంది అనేది. బాగుంటేనే బాగుంది అని చెప్తాను, లేకపోతే ఏదో బ్లాగ్ కోసం అని చెప్పట్లేదు. ఇక్కడ వచ్చి 2 కేజీ అల్లం అనేది తీసుకున్నాం. సో అంతా క్లీన్ చేసిన తర్వాత ఓవర్ నైట్ నానబెట్టి మొత్తం అంతా క్లీన్ చేసి మంచిగా 1-3 అవర్స్ ఎండలో కానీ లేకపోతే ఓవర్ నైట్ ఫ్యాన్ కింద కానీ ఆరబెట్టుకొని ఉంటే మార్నింగ్ వరకు అల్లం మంచిగా ఇదైపోతుంది కాబట్టి. సో మంచిగా డ్రై అయిపోయిన తర్వాత వెయిట్ అనేది కంపల్సరీ వేయించుకోవాలి. సో నేను వెయిట్ వేయిస్తే నాకు 1 కేజీ 750 గ్రామ్స్ అనేది వచ్చింది. దాంతో దానికి సరిపడ్డట్టు మెజర్మెంట్స్ అనేవి తీసుకో తెమ్మని చెప్పింది అనమాట మా నాన్నమ్మ, ఇవి ఇవి ఇన్ని కావాలి అని. సో ఇక్కడ మనం అల్లం బాగా ఫ్రై చేసేసుకున్నాం. ఫస్ట్ బ్యాచ్ అల్లం మంచిగా ఫ్రై చేసేసుకున్న తర్వాత గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చేంత వరకు ఆయిల్ వేసి వేయించుకుంటూ ఉండాలి. అండ్ ఒకేసారి వేయించొద్దు, బ్యాచెస్ బ్యాచెస్గా వేయించుకోవాలి. అండ్ ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ ప్రొసీజర్ అనేది ఉంటుంది కదా, దానికోసం ఫాలో అనేది అయిపోదాం అనమాట. సో ఇప్పుడు వచ్చేసి నేను చింతపండు 1 కేజీ 750 గ్రామ్స్కి సరిపడ్డట్టుగా చింతపండు అనేది 1/4 కిలో అంటే 3 పావులు అనేది ఉంటుంది కదా, 3 పావులు చింతపండు అనేది వేసుకున్నాను. 1/4 కేజీ చింతపండు అనేది బాగా ఉడకబెట్టుకుని ఫస్ట్ దీంట్లో సరిపోతుంది అని అనుకున్నాను, చిన్న గిన్నెలో సరిపోద్దిలే అని, కానీ సరిపోలేదన్నమాట. సరిపోకపోయే వరకు నెక్స్ట్ పెద్ద గిన్నెకి అనేది షిఫ్ట్ చేసేస్తాను. సో పులుపు ఇష్టము ఉంది అని అనుకున్న వాళ్ళు కాకపోతే ఏంటంటే సరిగ్గా వేసుకుంటేనే దాని టేస్ట్ అండి. ఉప్పు కొంచెం ఎక్కువ, కారం కొంచెం ఎక్కువ, పులుపు ఎక్కువ అనేది టేస్ట్ అనేది ఉండదు కాబట్టి నేను ఈ క్వాంటిటీస్ అనేది వేసుకున్నాను అనమాట. నా పచ్చడి అయితే బాగా ఉంది, ఎందుకంటే రివ్యూ అయితే తీసిన రోజే చెప్పకూడదు కదా ఎలా వచ్చింది ఏంటి అనేది. సో అలా అనమాట పెద్ద గిన్నెలోకి షిఫ్ట్ చేసి నెక్స్ట్ మసాలాస్ 50 గ్రామ్ మెంతులు, 50 గ్రామ్స్ 50 గ్రాముల మెంతులు, 50 గ్రాముల ఆవాలు డ్రై చేసి అదే వేయించుకొని పొడి చేసుకొని దీంట్లో పెద్ద గిన్నెలో బేసన్లో కలుపుతున్నాము. ముందు ఆవాల పొడి వేసాను, తర్వాత మెంతుపిండి వేసాను, ఎందుకంటే మనకు తెలుసు మెంతుపిండి కొంచెం వస్తుంది కాబట్టి. అండ్ తర్వాత కూడా వేస్తానన్నమాట, కొంచెం కొంచెంగా గ్రైండ్ చేస్తున్నాను. ఇక్కడ 3 మ్యాంగో పికిల్ పౌడర్ ఉంటుంది కదా మిరప్పొడి, 3 మ్యాంగోస్ది. ఇక్కడ అయితే 3 మ్యాంగో మిరప్పొడి 1 కేజీ తీసుకొచ్చాను, ఎందుకంటే నాకు అంత కారం ఇష్టం ఉండదు. కారం ఎక్కువ కావాలి అని అనుకునే వాళ్ళు వేసుకోవచ్చు మీ కారానికి సరిపడి, నాకు మాత్రం ఇది సరిపోతుంది అని అనిపించింది. సో ఫస్ట్ ఒక 1/2 కేజీ ప్యాకెట్ అనేది 1/4 కిలో కారపొడి అనేది వేసామన్నమాట. అండ్ 1/4 కిలో అయితే మళ్ళీ సరిపోదేమో అని డౌట్ వచ్చి, అంటే యాక్చువల్లీ 1 కేజీ సరిపోతుంది. సో ఏంటంటే కొంచెం కొంచెం కలపాలి కదా, కింద మెంతుపిండి వీటన్నిటితో కూడా బాగా కలపాలి కాబట్టి ఫస్ట్ 1/2 కేజీ అనేది వేసుకున్నాము. మళ్ళీ దీని తర్వాత మా నాన్నమ్మ మళ్ళీ వేస్తూ ఉంది కారప్పొడి అనేది. ఇప్పుడు ఎంత వేసిందంటే 1/4 కిలోల సగం 1/4 కిలో మిరప్పొడి అనేది వేసి కిందికి మీదికి బాగా కలిపింది. కలిపేసి మెంతుపిండి ఇవన్నీ బాగా కలిసేలాగా కలిపేసింది అనమాట. నెక్స్ట్ ప్రొసీజర్ ఏంటంటే మనం ఇందాక చింతపండు నానబెట్టుకున్నాం కదా, అది ఉడకబెట్టుకోవాలి. ఉడకబెట్టుకున్నాక చల్లారాలి, ఓకే. అండ్ ఈలోపు మనం బెల్లం ముందే తురిమి పెట్టుకోవాలి. బెల్లం కూడా 1 కేజీ అనమాట. ఎవరు కూడా నలగొట్టడాలు, రోకలు బండబెట్టి నలగొట్టడాలు, పప్పు గుత్తి పెట్టి నలగొట్టడాలు కాకుండా అదేంటి, మనం పీలర్ ఉంటే పీలర్తో పీల్ చేసుకోండి, లేదంటే నైఫ్ అస్సలు యూజ్ చేయకండి, ఎందుకంటే చేయి కట్టే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. సో నేనైతే తురుముకున్నాను సగం అలా. ఇక్కడ వచ్చేసి జీలకర్ర పొడి 100 గ్రామ్స్, అదేం క్వాంటిటీ అని అనుకుంటున్నారా, వెయ్యండి 100 గ్రామ్స్ జీలకర్ర పొడి వేయండి, ఎందుకంటే మనం 50 గ్రాములు మెంతుపిండి 50 గ్రాములు ఆవాల పిండి వేసాం కాబట్టి జీలకర్ర 100 గ్రామ్స్ అనేది సరిపోతుంది. మొత్తం మీద 200 గ్రామ్స్ ఈ పొడులు సరిపోతాయి. అండ్ ఇక్కడ మా నాన్నమ్మ చెబుతుంది సాల్ట్ ఏదో సాల్ట్ వెయ్యి అని చెప్తుంది అనమాట. సాల్ట్ కూడా నాకు ఎక్కువ వద్దు, సాల్ట్ ఎక్కువే పడుతుంది పచ్చళ్ళలో. 1 కేజీ ప్యాకెటే తీసుకున్నాం 1 కేజీ, ఎందుకంటే ఇంట్లో ఉన్నది వాడొచ్చు కానీ కాకపోతే క్వాంటిటీ అనేది అంత మెజర్మెంట్గా తెలియదు కదా. సో ఏంటంటే లాస్ట్ 100-150 గ్రామ్స్ ఉప్పు తగ్గించి వేసామన్నమాట. ఓకే
సరిపోకపోతే మళ్ళీ కలుపుకోవచ్చులే, ఎక్కువైతే పచ్చడి పాడవుతుంది కదా అని. ఇదంతా బాగా కలిపాక చింతపండు రసం అయితే ఉడికిపోయింది, అది స్ట్రైనర్లో వేసుకొని కలిపేసుకున్నామంటే అయిపోతుంది. సో కొంచెం కొంచెంగా గుజ్జు ఏదైతే ఉంది కదా, అది మా నానమ్మ అనేది దీంట్లో కలిపేసిందనమాట, గుజ్జు తీసి కలిపేస్తుంది. మా పిన్ని ఏమో ఓ సారీ ఏంటి అని అంటే అది కలుపుతూ ఉంది కదా, దీంట్లోనే మనం బెల్లము కారపొడి అదేంటి జీలకర్ర పొడి మెంతుపిండి ఇది ఇంట్లో అయితే వేసుకున్నామో దాంట్లోనే కలుపుకోవాలి. చింతపండు పులుసు కూడా పోసి కలిపి బాగా కలిపేసుకున్న తర్వాత ఇంకో గిన్నెలోకి తీసుకుంటున్నాం, ఇంకో చిన్న బేషన్లోకి, ఎందుకంటే ఇలా కలిస్తే పచ్చడి ఏం టేస్ట్ ఉంటుంది. ఇదంతా మంచిగా కలిపేసి మళ్ళీ మిక్సీలో అనేది వేస్తున్నాం అన్నమాట, ఎందుకంటే అల్లం పచ్చడి అంటే కాటుకలాగా అంటే అంత స్మూత్గా ఉండాలి కాబట్టి మళ్ళీ మిక్సీలో అనేది వేస్తున్నాం. మీ దగ్గర మిక్సీ ఉంటే కొంచెం కొంచెం వేసుకోండి, ఎందుకంటే మాకైతే ప్రాబ్లం వచ్చింది మిక్సీతో, అలా అంటే చాలా వేయాలి కాబట్టి రెండు మిక్సీలు పైన పనిచేయలేదు. గ్రైండర్ ఉంటే బెస్ట్, మంచిగా వేసేసుకోండి. అండ్ నెక్స్ట్ మా పిన్ని అక్కడ చేస్తూ ఉంటుంది, మనం నెక్స్ట్ తాలింపుకి వెళ్ళిపోదాం అన్నమాట. అది అయ్యేలోపు తాలింపు అయితే అయిపోతుంది కదా. ఇందాక నేను చెప్పాను కదా పల్లీ నూనె అనేది 1 కేజీ 1.5 కేజీ కిలోన్నర నూనె తీసుకున్నాము, దాంట్లో కొంచెం కొంచెమే వేసాము. వేయించేటప్పుడు అయితే నాకు తెలిసి ఒక గరిట కూడా పట్టు ఉండదు, 2 సార్లు ఉంటుందేమో. ఇక్కడ ఆయిల్ పోసేసుకున్నాం, అది కూడా సగం ఆయిలే పోసామన్నమాట. ఏంటంటే ఓకే ఫస్ట్ సరిపోతే సరిపోతుంది, లేకపోతే మళ్ళీ కూడా వేసుకోవచ్చు అని. ఆయిల్ బాగా కాగాక వెల్లుల్లి మాత్రం 1/4 కిలో వరకు వేసుకున్నాం. ఇష్టం ఉన్న వాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు, ఇష్టం లేని వాళ్ళు తగ్గించుకొని వచ్చు. అండ్ ఇక్కడ మంచిగా ఏంటి అల్లం వెల్లుల్లి వెల్లుల్లి వెల్లిపాయలు వేగిపోయాయి కదా, వేగిన తర్వాత మనకి జీలకర్ర ఆవాలు ఇంకా మినప్పప్పు బద్దపప్పు ఉంటుంది కదా శనగపిండి, సో అదనేది దాంట్లో అనేది కలుపుకోవాలన్నమాట. దాంట్లో ఐ మీన్ తాలింపులో అనేది వేసేసుకోవాలి. మా నాన్న వేసి వేపుతూ ఉంది. అండ్ ఇందాక నేను అక్కడ నవేలు కట్ అయిందని చూపిస్తున్నాను కదా, అది బెల్లం కట్ చేసేటప్పుడు అలా చూసి కట్ చేశానని వేలు కట్ అయిపోయింది అనమాట. ఇమీడియట్గా పాత కాలంలో ఏం చేసేవాళ్ళు, పసుపు పెట్టి వెంటనే అక్కడ ఏది ఉంటే అది చించేసి కట్టేవాళ్ళు కదా. నేను బ్యాండేజ్ కోసం వెతుకుతుంటే మా నాన్నమ్మ ఎట్లా అని చెప్పి పసుపు మా పిన్ని పసుపు వేసి దానిపైన పెట్టింది. ఇప్పుడైతే ఎండుమిరపకాయలు, సో టైం టు ఎండుమిరపకాయలు అన్నమాట. ఇప్పుడు బాగా ఇవి వేగిపోయాయి కాబట్టి ఎండుమిర్చి కూడా వేసేసుకొని కరివేపాకు ఫ్రెష్ది ఉంటే ఫ్రెష్ది మార్కెట్ నుంచి తెచ్చుకోండి, లేకపోతే మీ ఇంట్లో కానీ కరివేపాకు చెట్టు ఉంటే దాని నుంచి మంచిగా కోసుకొచ్చుకొని మీకు ఎంత కావాలంటే అంత బాగా వేసుకోండి కరివేపాకు. ఆ స్మెల్కే తినాలనిపిస్తుంది అబ్బా అసలు సీరియస్గా, ఎందుకంటే నేను మా చెల్లి మా బాబాయ్ కూతురు అనమాట నా చెల్లి, నేను అదైతే పచ్చళ్ళు పిచ్చి మా ఇద్దరికి ఏ పచ్చడి వదలని. ఆ అల్లం పచ్చడి పెట్టిన రోజు మా నాన్నమ్మ పండుమిరపకాయలతో రోటి పచ్చడి చేసింది, గిన్నె నిండా చేస్తే మేమిద్దరమే తిన్నాము, పక్కనే అన్నం అవుతూ ఉందన్నమాట. అన్నం ఎందుకో గెస్ చేసి కమెంట్స్లో చెప్పండి. సో ఇప్పుడు టైం టు ఆయిల్, ఏంటి అలాగే వేడివేడి నూనేసాను అనుకుంటున్నారా, కాదు ఆల్రెడీ స్టవ్ ఆఫ్ చేసి మొత్తం అంతా ఆయిల్ కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు వేసాము. సో ఏంటంటే ఇక్కడ మా పిన్ని మనం ముందు కలిపి పెట్టుకున్నది మళ్ళీ మిక్సీ వేస్తూ ఉంది కదా పేస్ట్ లాగా కాటకులాగా మెత్తగా, ఆ పచ్చడి అందులో అదంతా కలిపి ఇందులో వేసి దీంట్లో ఆయిల్ పోసి మళ్ళీ చిన్న చిన్నగా మొత్తం అంతా కలిచేలా కలవాలి అన్నట్టుగా వేయిస్తూ ఉన్నామన్నమాట. సో మంచిగా బాగా కలిపేసాము, ఆయిల్ సరిపోదు అని డౌట్ వచ్చి మళ్ళీ అనేది ఆయిల్ కూడా పెట్టామన్నమాట, ఆయిల్ సరిపోదేమో అనేసి ఆయిల్ సరిపోదేమో అని డౌట్ వచ్చింది. సో మళ్ళీ స్టవ్ పైన ఆయిల్ పెట్టాం కాబట్టి కలిపేసుకుంటూ ఉన్నాము. అండ్ మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ ఫార్వర్డ్ చేయండి. ఒకవేళ మీకు ఇంకా ఇలా నిలువ పచ్చళ్ళు రోటి పచ్చళ్ళు కావాలి అని అంటే మాత్రం కంపల్సరీ కమెంట్ చేయండి, నేను మా నాన్నమ్మతో నేర్చుకోనో లేకపోతే తనతోనో చేయించడమో ఏదో ఒకటి చేస్తానన్నమాట. ఎంతమందికి ఉంటుందండి ఈ అదృష్టం ఈ రోజుల్లో నానమ్మలు అమ్మమ్మలు చేసి పెడితే తినడానికి చెప్పండి. ఆ విషయంలో అయితే నేను చాలా లక్కీ అనుకోండి, ఎప్పుడు వాళ్ళు వీళ్ళు చేసి పెడితే తింటూ ఉంటాను కాబట్టి. మా చెల్లి అడుగుతుంది పచ్చడి నాకు కొంచెం పెట్టు,
బాగుంది స్వీట్ స్వీట్గా కారం కారంగా అని. కొంచెమే కారం వేసాం కదా, 1/4 కిలోనే వేసాం, అందుగురించి అన్నమాట. అండ్ ఫ్రెండ్స్, నిజంగా చెప్తున్నాను కదా, మీకు పచ్చడి కానీ బాగా కుదిరింది అంటే మ్యాక్సిమమ్ ఈ క్వాంటిటీస్ కానీ ఫాలో అయితే మాత్రం డెఫినెట్గా బాగుంటుంది. ఒకవేళ మీకు కారం కావాలి అనిపిస్తే ఎక్కువ కలుపుకున్న ప్రాబ్లం ఏమీ లేదు. కానీ నేను ఇచ్చే చిన్న సజెషన్ ఏంటి అని అంటే, అందరికీ తెలుసు ఈ రోజుల్లో ఫ్రిడ్జెస్లో పెట్టుకుంటున్నారని, పచ్చడి అంతా తాలింపు వేసుకోకుండా, ఒకవేళ లేదు మాకు పచ్చడి వేసేసుకుంటాం 1 kg ఏమవుతుంది అని అనుకునే వాళ్ళైతే వేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. లేదు అని అంటే మాత్రం పచ్చడి ఎలా అయితే గ్రైండ్ చేసింది ఉంటుంది కదా, అది తీసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి. వేసుకున్నది ఒక డైనింగ్ టేబుల్, ఒక చిన్న బాటిల్లో, ఒక 1/2 kg, లేకపోతే చిన్న బాటిల్స్ ఉంటాయి కదా పచ్చడి బాటిల్స్, అలా తీసుకొని ఒక డబ్బాలో తీసుకొని డైనింగ్ టేబుల్ పైన పెట్టుకోండి. మిగతా అదంతా ఫ్రిడ్జ్లో పడేయండి. మీకు ఎప్పుడైతే పచ్చడి తినాలనిపిస్తే ఫ్రెష్గా తాలింపు వేసుకొని తినేయండి. ఈ ఐడియా నాకు ముందు రాలేదన్నమాట, మా పిన్ని మా తర్వాత చెప్పింది, ఏది తాలింపు అంతా వేసిన తర్వాత చెప్పింది, ఇలా చేస్తే భలే ఉండిద్దే అని అనిందనమాట. అయ్యో అనుకున్నాము, అంటే అప్పటికే ఆల్రెడీ మొత్తం అంతకి తాలింపు వేసేసాం కదా. సో అలా అనమాట, ఇది ఒక చిన్న టిప్ అనుకోండి. మళ్ళీ కరివేపాకు కూడా లాస్ట్లో వండింది కదా, అది కూడా బాగా కలుపుతూ ఉన్నాము. సో ఇప్పుడు వచ్చేసి ఏంటి అని అంటే, ఆయిల్ కూడా మంచిగా అయిపోయింది, మంచిగా కలిపానన్నమాట పచ్చడి అంతా కూడా. మళ్ళీ ఆయిల్ అనేది ఇంకా కొంచెం ఎక్కువ ఉండాలి అని అంటారు కదా, ఎందుకంటే మనం సాల్ట్ అనేది వేస్తాము పచ్చడిలో. సో పైకి పచ్చడి ఆయిల్ కిందికి ఉంటే పాడైపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అని అంటారు కాబట్టి. సో పచ్చడి పెట్టిన తర్వాత కొంచెం పచ్చడికి అంటుకున్నట్టయినా కొంచెం ఆయిల్ తేలాలి అని చెప్పేసి, మళ్ళీ ఆ మిగిలిపోయిన ఆయిల్ ఉంది అని చెప్పాను కదా నేను, ఆయిల్ అనేది స్టవ్ పైన అనేది పెట్టాము. ఆయిల్ స్టవ్ పైన పెట్టి కింద పెట్టి కరివేపాకు కొంచెం అవి వేసేసి, ఆల్రెడీ తాలింపు వేసాం కాబట్టి ఉట్టి కరివేపాకు అనేది వేస్తున్నాము. వేసి ఆయిల్ చల్లారాక మళ్ళీ పోసేసాం, చల్లారింది కదా మళ్ళీ పోసేసి మళ్ళీ కలుపుతున్నాం అన్నమాట. బాగా కలిపేసి జాగ్రత్తగా పెట్టుకోండి ఫ్రెండ్స్, ఓకేనా? అలా అయితే పచ్చడి మాత్రం సీరియస్గా చెప్తున్నా, ఈ పచ్చడి మాత్రం హ్యాపీగా తినేయచ్చు చిన్నపిల్లల దగ్గర నుంచి, ఎందుకంటే ఇది కారం లేదు, పులుపు లేదు, సాల్ట్ కూడా కొంచెం వేసుకోండి, ప్రాబ్లం లేదు, కాకపోతే అప్పుడప్పుడు తినేది కాబట్టి. బాయ్ బాయ్.